श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः। విజయానికి 100 సోపానాలు। మొదటి సోపానం మనం ఎక్కాము। సో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే కంపల్సరీ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అది చూడండి। ఇప్పుడు విజయానికి 100 సోపానాల్లో ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నామంటే జీవితం అంటే ఏంటి, లైఫ్। నేను చాలా ఎక్కువగా చెప్పలేకపోయాను, నేను ఎందుకోసమంటే ఎంత ఎక్కువ చెప్పినా తక్కువనే। సో ప్రతి దాంట్లోనూ ఒక్కొక్కటి చెప్పుకుని తెలుసుకుంటూ వెళదాం మనం। ఇప్పుడు రెండవ శీర్షికలో దీంట్లో నువ్వు ఎవరు అనేది మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాలి। ఎందుకోసమంటే జీవితం ఎవరిది, నీది। నీది అంటే ఏంటి, ఈ 100 సోపానాలు ఎక్కాలి అని అంటే ఫస్ట్ ఈ యొక్క మెట్లు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాయి ఈ మెట్లు మనకు తెలియాలిగా। సో ఈ 100 సోపానాలు ఇస్ లైక్ లైఫే, ఈ మొత్తము మెట్లు మనం ఏదైతే ఎక్కబోతున్నామో అంటే ఈ జీవితం అనేటువంటి ఈ ప్రయాణంలో మనం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క దాంట్లోనూ మనము ఎమోషన్స్ వాటిని వీటన్నిటిని మనము బ్యాలెన్స్గా ఉంటూనే వెళ్ళాలి। సో దాంట్లో ఈ జీవితం అనే ప్రయాణంలో ఈ లైఫ్ అనేటువంటి ఒక ట్రావెల్లో నువ్వు ఎవరు, నువ్వెవరు, నువ్వు ఒక గాయకుడివా, మాంత్రికుడివా, రచయితవా, ఒక ఇంజనీర్వా, ఎవరు నువ్వు ఫస్ట్ తెలుసుకో। నువ్వు ఎవరు అనేది మూడు రకాలుగా ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకో। మానసికంగా నువ్వెవరు అది నీకు మాత్రం, ఇంకెవ్వరికీ తెలియదు। ఎందుకోసమంటే నిన్ను నువ్వైతే నువ్వు మోసం చేసుకోలేవు కదా। శారీరకంగా నువ్వెవరివి, జ్ఞానం పరంగా నువ్వెవరివి, మనలో మూడు ముగ్గురు వ్యక్తులు ఉంటారు గుర్తుపెట్టుకోండి। నువ్వు ఎవరు అనే దాంట్లో నీలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు, ఒకటి నీ మానసికమైన శరీరం ఏంటి, నీ విజ్ఞానపరమైన శరీరం ఏంటి, నీ యొక్క కర్మపరమైన శరీరం ఏంటి। సో మనం చేసే పనికి, మన యొక్క మనస్సు యొక్క విధానానికి, మన విజ్ఞానానికి చాలామంది జీవితంలో ఈ మూడింటికి పొంతన ఉండదు। సో కాబట్టి ఫస్ట్ నువ్వేం తెలుసుకోవాలి అనంటే నువ్వు ఎవరు, ఫస్ట్ మానసిక శరీరం, నీ మనసు దేని కోరుకుంటుంది, ఎలా ఉండాలని కోరుకుంటుంది, నీ యొక్క జీవన విధానం ఎలా ఉండాలని కోరుకుంటుంది, ఏ పనిని నీ మనసు ఇష్టపడుతుంది, ఎలాంటి చదువుని నీ మనసు ఇష్టపడుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్। ఎందుకోసమంటే నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు ఎప్పుడైతే ఎంచుకుంటున్నావో, ప్రయాణం ఎంచుకునేటప్పుడు నువ్వు ఎలా ప్రయాణం చేద్దాం అనుకుంటున్నావు అనేది చాలా ముఖ్యం। ఇప్పుడు మనం ఒక ప్రయాణం ప్రారంభిస్తున్నాము, నేను ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను, హిమాలయాలకు నేను వెళ్ళాలి అనుకుంటే సో ఫస్ట్ నేను నా మానసికంగా నేను హిమాలయాలకు వెళ్ళాలని నేను నిశ్చయం చేసుకోవాలి। మొదలు హిమాలయాలకు వెళ్ళాలి అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు ఫస్ట్ నాకు ఏముంటుంది అంటే ఎక్స్పీరియన్సెస్, చాలామంది హిమాలయాలు ఎలా ఉంటాయి అని టీవీలో చూడడమో లేకపోతే ఎవరైనా చెప్పింది వినడమో। ఎగ్జాంపుల్ నేను కాశీకి వెళ్ళాలి అనుకుంటున్నాను, వాస్తవంగా నేను బద్రీనాథ్ వెళ్ళాలనుకున్నప్పుడు నా యొక్క ఆలోచన చెప్తాను, బద్రీనాథ్ వెళ్ళాలనుకున్నప్పుడు బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు గ్లేషియర్స్ పడతాయి, కొండ చర్యలు పడతాయి, ఇవి ఫస్ట్ చాలామంది ఏం చెప్పారంటే అద్భుతం, బద్రీనాథ్ స్వామివారి దర్శనం చేసుకుంటే నిజంగా జీవితం ధన్యమైపోయినట్టే, చాలా అద్భుతమైన మంచు కొండలు ఉంటాయి, చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అయితే అని స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి। ఏమని ఇక్కడ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి అక్కడ వరకు ఉత్తరాఖండ్ వెళ్ళాలి, ఉత్తరాఖండ్ హరిద్వార్ వెళ్ళాలి, హరిద్వార్ నుంచి వెహికల్స్ పట్టుకొని వెళ్ళాలి, సో బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో గ్లేషియర్స్ పడతాయి, అది పడతాయి, చలి విపరీతంగా ఉంటుంది, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, జాగ్రత్తలు చేసుకోవాలి, హరిద్వార్ ఇలా ఉంటుంది, గంగానది అలా ఉంటుంది, ఇలా ఇవన్నీ చెప్తా ఉంటే నా మనస్సు ఏం చేస్తూ ఉంది అనంటే ఓకే హరిద్వార్ వెళ్ళాలి, ఇది ఇక్కడ ఉంది, హిమాలయాలు ఇలా ఉన్నాయి, సో నా మనస్సు ప్రతి దానికి ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట।
ప్రిపేర్ అయిన తర్వాత ఇంకేంటి నా శారీరక శరీరం ఏంటి అంటే ఇంకా నేను మార్గం ఎంచుకోవాలి. ఎలాంటి మార్గం ఎంచుకోవాలి? సైకిల్ మీద పోవన్నా, నడుచుకుంటూ పోవన్నా, ట్రైన్లో పోవన్నా, ఓన్ కార్ వేసుకొని పోవన్నా, బైక్ వేసుకొని వెళ్ళానా, ఫ్లైట్లో వెళ్ళానా, ఎలా వెళ్ళాలి, వెళ్ళే మార్గం ఏంటి? ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళాలి అని అంటే రెండే దారులు కేదార్నాథ్ వెళ్ళాలంటే. కేదార్నాథ్కి మెయిన్గా జోషి మఠ్ వరకు మాత్రమే నీకు ఫోర్ వీలర్ కానీ టూ వీలర్స్ కానీ. జోషి మఠ్ దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే హెలికాప్టర్ త్రూ అయినా వెళ్ళాలి, లేకపోతే నడుచుకుంటైనా వెళ్ళాలి. అక్కడ నీ బైక్ కూడా తీసుకొని వెళ్ళలేవు. ఎందుకు తీసుకొని వెళ్ళలేవు అంటే ఆ పరిసర ప్రాంతాలు నీకు దానికి అనుకూలంగా ఉండవు కాబట్టి. నీ బైక్కి ఆ ప్రాంతం నీకు అనుకూలం కాదు కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీ జీవితంలో నీ మానసిక శరీరం, అసలు నీ మనస్సు అంటే ఏమిటి, నీ మనస్సు దేన్ని ఇష్టపడుతుంది, దేనికి సిద్ధమవుతుంది? మనస్సు అంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి చాలా విషయాలు వెళ్తూ ఉంటాయి, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ఫస్ట్ నువ్వు ఎవరు అనే దాంట్లోనే మనం ఉన్నాం ఇక్కడ. మనస్సు ఎందుకోసం అంటే నువ్వు ఎవరనే దగ్గర నీ మానసిక శరీరము, నీ విజ్ఞానపరమైన శరీరము, నీ యొక్క కర్మపరమైన శరీరం అంటే నీ పన్ను చేసే శరీరము, నీ ఆలోచించే విధానానికి సంబంధించి నువ్వు ఎలాంటి చదువు చదువుకున్నావు అనే శరీరము, రెండవది నీ ఆలోచన విధానానికి సంబంధించి నువ్వు దేన్ని ఇష్టపడతావు, దేన్ని ఓన్ చేసుకుంటావు, దేన్ని ఓన్ చేసుకోలేవు అనేది, ఈ మూడు విభిన్నంగా ఉండకుండా చూసుకొని జీవితంలో ఈ మూడు ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. అలా ఉంటేనే నీ జీవితంలో నువ్వు దేన్నైనా పొందగలుగుతావు, జీవితాన్ని ఆస్వాదించగలుగుతావు. ఎందుకోసమంటే ఎగ్జాంపుల్, నా మనస్సుకి నేను ఒక యాక్టర్ అవుదామని నేను అనుకున్నాను అనుకుందాం. నేను తప్పకుండా ఒక మంచి నటుడిని అవ్వాలి, అద్భుతమైన నటుడిని అవ్వాలి, ప్రజలందరూ కూడా చూసి నన్ను ప్రశంసలు కురిపించాలి, అందరూ చూసి నన్ను ఫాలో అవ్వాలి, నాతో సెల్ఫీలు దిగాలి, నా ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, నేను సెలబ్రిటీ అవ్వాలి అని నా మనస్సులో నేను అనుకున్నాను. మనస్సు నన్ను ఏం చెప్తుంది అని అంటే, నువ్వు స్టేజ్ మీద ఉండాలి, నువ్వు వెండి తెర మీద వెళ్ళాలి, అలా స్టైల్గా రెడీ అవ్వాలి, నీదంటూ ఒక థియరీ చూపించుకోవాలని చిన్నప్పుడే మనస్సు సంకల్పం చేసుకుంది. కానీ నేను ఒక మామూలు పూజారి కొడుకుని, నేను ఒక మామూలు పూజారి కొడుకు నేను, నాకు పరిస్థితులు ఏవి అనుకూలించరు, నాకు అనుకూలించేటట్టుగా లేవు. ఎలాగంటే ఎత్తైన పర్వతం మీదకి నేను ఫోర్ వీలర్ వేసుకొని వెళ్దాం అనుకున్నట్టు లెక్క, అంటే దారే లేని ఎత్తైన పర్వతం మీదకి నేను ఫోర్ వీలర్ వేసుకొని వెళ్దాం అనుకున్నట్టుగా నాకు లెక్క అయింది. అలా యాక్టర్ అవుదామనుకున్న వ్యక్తికి జీవితంలో ఎక్కడ కూడా ఏవి కూడా సరితూగలేదు. ఎవరికి చెప్పుకున్నా సరే ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు, యాక్టర్ అవుతావా, ఏంది నీకు డ్యాన్స్ వస్తుందా, ఇలా కనబడ్డ ప్రతి ఒక్కరు కూడా డ్యాన్సులు చేయించుకొని, పాటలు పాడించుకొని, యాక్టింగ్లు చేయించుకొని, అన్ని చేయించుకొని వాళ్ళ సరదాను తీర్చుకున్నారే తప్ప ఆ వ్యక్తిలో ఉండేటువంటి కళాకారుణ్ణి ఎవరూ చూడలేదు. అలా సమాజం మొత్తం కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉండగా ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక భారం, వాళ్ళు నేను యాక్టింగ్ లోపల మేము పంపించలేము అని నిస్సహాయంగా చేతులు వదిలేసినప్పుడు ఆ ఒంటరి జీవితం, ఆ మానసిక శరీరం ఏమైపోతుందంటే క్రమేణ పరిస్థితుల్ని మార్చుకోవడానికి వెళుతూ ఉంటుంది. ఏంటి, నేను దేన్నైనా సరే నేను ఆ యొక్క పరిస్థితికి వెళ్ళాలంటే, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, సో ఇది నాది అని కాదు, ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి చెప్తున్నాను నేను. సో నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను కానీ నేను ఎక్కడికి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలి, డబ్బులు లేవు, డబ్బులు సంపాదించుకోవడానికి మా నాన్నగారు ఇవ్వరు, మా అమ్మగారు ఇవ్వరు. మా నాన్నగారికి ఇవ్వాలని ఉన్నా సరే, ఆయనకు నన్ను యాక్టర్గా చేయాలని ఉన్నా సరే ఆయన ఆర్థిక పరిస్థితి నాకు సహకరించదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను చదువుకోవాలి. ఏం చదువుకుంటే నేను ఆ స్థాయికి ఎదగగలుగుతాను అంటే, నేను ఫోటోలు సెల్ఫీలు దిగించుకుని ఆటోగ్రాఫ్లు చేసే స్థాయికి
ఒక లక్షల మంది నన్ను ఫాలోవర్, ఒక కోట్ల మంది నన్ను ఫాలో అయ్యి అందరి నోళ్ళల్లో నేను ఒక స్థాయికి వెళ్ళేదానికి నేను ఎలా చేరాలి? మనస్సు అది కోరుకుంటుంది, కానీ ఎక్కడ కూడా దారి కనిపించట్లేదు. అలా దారి కనిపించకుండా తండ్రి యొక్క కులవృత్తిని, అంటే పూజారి యొక్క కులవృత్తిని ఎంచుకొని అలా పూజలు చేస్తూ చేస్తూ వెళ్ళినటువంటి వ్యక్తికి యుక్త వయసు వచ్చేసరికి ఆ యొక్క పరిస్థితులు ఏవి అనుకూలించట్లేదు. అనుకూలించకపోయేసరికి తనకు నచ్చని పని చేస్తూ, అంటే నేను నా జీవితంలో నేను ఒక ఉద్యోగుడిగా వెళ్ళాను, ఒక కాలేజీలో ఒక టీచర్గా వెళ్ళడం జరిగింది. కాలేజీలో టీచింగ్ చేస్తూ అక్కడనే యాక్టర్ అవ్వాలన్న కోరిక ఏదైతే ఉందో ఆ నటనని పిల్లలతో చేయించుకుంటూ కాలేజ్ యాన్యువల్ డేస్ చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ అక్కడికే ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. సో జీవితంలో మళ్ళీ వివాహము, వివాహం తర్వాత పిల్లలు, బంధాలు, మానసిక శరీరం ఏదైతే కోరుకుందో అది అనుక్షణము నిన్ను నాక్ చేస్తూనే ఉంది. నువ్వేమవుదాం అనుకుంటున్నావు, నువ్వేమవుతున్నావు, ఎటు వెళ్ళిపోతున్నావు నువ్వు అని మనస్సు నాక్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ విజ్ఞానపరమైన శరీరం ఏం సాధించింది అని అంటే, ఎందుకో ఒరిగి రాని ఒక టీచింగ్ ఉద్యోగంలోకి వెళ్ళాల్సి వచ్చింది, ఒక పూజలు చేసేటువంటి ఒక వృత్తిలోకి వెళ్ళాల్సి వచ్చింది. దేనిలోకి కూడా వెళ్ళకుండా అటు యాక్టింగ్ లోపలికి వెళదామంటే సరి అయినటువంటి ఎలాంటి పరిస్థితులు కూడా క్రియేట్ అవ్వకుండా, సెలబ్రిటీ అవ క్రియేట్ అవ్వకుండా మనసు ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఇటు విజ్ఞాన శరీరము, ఇటు మానసిక శరీరం రెండింటికి పొంతం లేదు. ఇటు కర్మ శరీరం చూద్దాం. కర్మ శరీరం ఏంటి? కేవలం మాట్లాడడం మాత్రమే, టీచింగ్ కేవలం మాట్లాడడం మాత్రమే, ఇంకా వేరే ఏమీ లేదు. ప్రతి ఒక్క క్షణం, ఒక టీచర్ ఉద్యోగం ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి ఒక్క క్షణం గెలుస్తూనే ఉండాలి. ప్రతి ఒక్క క్లాస్లోనూ ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్తానే ఉండాలి. ప్రతిరోజు అభ్యాసమే, ప్రతిరోజు పరిశ్రమనే, ఫలితం మాత్రం కేవలము శాలరీ, తర్వాత పిల్లల యొక్క మార్కులు. పిల్లలకి మంచి మార్కులు వస్తే ఆ కాలేజీలో ఉద్యోగం ఉంటుంది. పిల్లలకు సరిగ్గా మార్కులు రాకపోయినా, పిల్లల చేత ప్రశంసలు పొందలేకపోయినా, నీ యొక్క వృత్తి నైపుణ్యంలో ఎక్కడ నువ్వు తడబాటైనా, మూలాధారమైనటువంటి గొంతు, శబ్దం ఇచ్చేటువంటి గొంతు ఎక్కడ కొలాప్స్ అయినా, ఆ కర్మ అనేటువంటి శరీరం పడిపోయినట్టే. సో ఇక్కడ ప్రతిరోజు పోరాటమే. సో నీ జీవితంలో, అంటే ఇది ఒక ఫెయిల్యూర్ అయిన వ్యక్తి గురించి చెప్తున్నాను నేను. ఒక ఫెయిల్యూర్ వ్యక్తి అంటే మానసిక శరీరం ఒక్కటి, విజ్ఞానపరమైన శరీరం ఒక్కటి, కర్మ చేస్తున్నటువంటి శరీరం ఒక్కటి. ఈ మూడిటికి ఒకదానికి ఒకదానికి పొంతం లేదు. మనసు కోరుకుంటుంది ఒకటి, బుద్ధి నేర్చుకున్నది ఒకటి, చేస్తున్న పని ఒక్కటి. ఈ మూడిటికి ఎప్పుడైతే పొంతన లేదో నీ జీవితంలో నువ్వు ఏ సోపానాలు ఎక్కలేవు. కాబట్టి నీ జీవితంలో నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, ఈ మూడు ఒకే విధంగా ఉండేటట్టుగా ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యాను అని అనుకోకు. అంటే నా యొక్క ఈ కాన్సెప్ట్ నువ్వు చూసే సమయానికల్లా, నువ్వు ఒకవేళ గనక నీ జీవితంలో 60 ఏళ్ళు దాటిపోయినాయి అనుకుందాం, డోంట్ వరీ, బిగిన్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచే. బికాస్ లైఫ్ అనేది ఒక సాటిస్ఫాక్టరీతో వెళ్ళాలి. నీకంటూ ఏదైతే ఉందో అది చేస్తా వెళ్ళిపో. వాళ్ళ గురించునో వీళ్ళ గురించునో ఆలోచిస్తూ ఆగిపోకు. ఎందుకోసమంటే రేపు నువ్వు కింద పడిపోయినా, రేపు నీకేదైనా జరిగినా, నువ్వుగానే మిగిలిపోతావు, నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు. నీ అంతరాత్మ నిన్ను ఎప్పుడు కూడా నిన్ను అవహేళన చేస్తూనే ఉంటుంది. ఏమిరా బాలరాజు, ఏమి చేస్తీవిరా అని నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోయే ప్రతి క్షణంకి, కళ్ళు మూసుకొని నిద్ర లోపలికి మునిగే సమయానికి ఆ మధ్యలో సందర్భం ఉంటుంది చూడు. అప్పుడు నీ మనస్సు నువ్వు ఏమనుకున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళుతుంది నీ జీవితము, నువ్వు ఎవరు అని నీ మనస్సు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది.
అదే ఒక సక్సెస్ఫుల్గా నువ్వు ఏం చేయాలనుకున్నావు, నువ్వు ఎవరు అని ఫస్ట్ నువ్వు డిసైడ్ కా. అది ఎక్కడ ఎలా డిసైడ్ అవుతావు అంటే మనస్సు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మనస్సే డిసైడ్ అవ్వలేదనుకో, నీ విజ్ఞాన పరిశరీరం బాగా ఉండదు, నీ కర్మ శరీరం బాగుండదు. ఎందుకోసం? నీతో ఎప్పుడు ట్రావెల్ చేసేది నీ మనస్సే. ఎందుకోసం అంటే సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది మనస్సే. కానీ మనస్సు రెండు రకాలుగా ఉంటుంది, అది సంకల్పము చేస్తుంది, వికల్పము చేస్తుంది. సో నీ సంకల్పము ఏంటి అనేది నీ మనస్సు దృఢ సంకల్పంగా ఉండాలి. నువ్వు ఏది అనుకుంటున్నావో దాన్ని మాత్రమే నువ్వు దృఢ సంకల్పంగా నిశ్చయం చేసుకోవాలి. సో నిశ్చయించే వ్యక్తిత్వం ఏంటి అది నువ్వు తెలుసుకోవాలి. నీ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్స్ ఏంటి, దానికి తగ్గట్టుగానే నీ మనస్సు యొక్క నీ మానసిక శరీరాన్ని నువ్వు వెంటనే నిర్మించుకోవాలి. నిర్ణయించుకోవడం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ నిర్ణయించుకున్న తర్వాత మాత్రం నో కాంప్రమైజ్, వెనక్కి తిరగకు. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ అంచనా వేయు, కూర్చో రాసుకో. నువ్వు ఎవరు, నువ్వు ఎవరు అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు ఏ కుటుంబంలో పుట్టావు, దాంట్లో నీ వంశానికి సంబంధించిన మీ అనువంశీకంగా నీ డిఎన్ఏలో ఉన్నదేంటి, అంటే మీ తాతలు ముత్తాతలు ఎలాంటి పనులు చేశారు. సో నీ డిఎన్ఏలో అది ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఫస్ట్ అది రాయు. నీ డిఎన్ఏ ఏంటి, మీ యొక్క కర్మవృత్తి ఏంటి. కొంతమంది బిజినెస్ మ్యాన్ ఇంట్లో పుడతారు, సో మీ నాన్న బిజినెస్ మ్యాన్ అయితే నీ లోపల కూడా బిజినెస్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది, నీ డిఎన్ఏలో ఉంటుంది హౌ టు డూ బిజినెస్. మీ నాన్న స్వర్ణకారుడైతే కనుక నీ నీ చేతిలో కూడా పట్టు ఉంటుంది, బికాస్ మన డిఎన్ఏ ఇట్ సెల్ఫ్ అవర్ మన యొక్క ఐడెంటిటీ. అవర్ డిఎన్ఏ ఇట్ సెల్ఫ్ అవర్ ఐడెంటిటీ. మన వంశ పారంపరంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు మన ఐడెంటిటీ అది. సో ఇట్స్ అ బేసిక్ ఐడెంటిటీ, నువ్వు దాన్ని మార్చుకోవచ్చు. సో అది రాసుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే నువ్వు అక్కడ రాయాలి. సో నీకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, నీ తండ్రి ఆర్థిక పరిస్థితి ఏంటి. సో భవిష్యత్తులో నీ తండ్రి యొక్క ఆర్థిక పరిస్థితి మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళకొచ్చు ఫస్ట్ అక్కడ ఒక అంచనా వేసేసి. సో నీకున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నీ తండ్రి నీకు సహకారం, నువ్వు అనుకున్న లక్ష్యానికి నీ తండ్రి యొక్క సంపాదన నీకు ఉపయోగపడుతుందా లేదా, లేదంటే నువ్వు నీ జీవితంలో నువ్వు స్వతసిద్ధంగా నువ్వు సంపాదించుకోవడానికి ఎలా ఎదుగుతావు. సో నీ మానసిక శరీరానికి నీ యొక్క ఈ యొక్క విజ్ఞానపరమైన శరీరం ఎందుకోసం అంటే నువ్వు చదువుకోవాలి, ఏదైనా ఒక విజ్ఞానాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. ఏది నీ మనస్సును సంతృప్తి పరిచేటువంటి విద్య నీకు ఉండాలి. ఒకవేళ నువ్వు పైలట్ అవుదాం అనుకుంటున్నావు, సో ఇప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేయాలి, ఫిజిక్స్ లెర్నింగ్ స్టార్ట్ చేయాలి. సో ఎంత ఎత్తుకు ఎదగాలంటే ఎంత బరువు ఏది ఎట్లా ఎలా ఎగురుతుంది ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఇక్కడి నుంచే స్టార్ట్ బిగినింగ్ ఫ్రమ్ ఇయర్. సో దానికి సంబంధించిన ఓరియంటేషన్లో వెళ్ళిపోతానే ఉండాలి. మిగతా సబ్జెక్టుల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయకు, నేను క్లియర్గా చెప్తాను. నీ జీవితంలో నీకు ఏం కావాలో అది వెళ్ళు. 100% 100 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు, ఏంటి సివిల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు. సో నువ్వు అది నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఓరియంటేషన్ స్టార్ట్ అయిపోవాలి. ఇంకా నీ పిల్లలకు కానీ ఏదైనా ఓరియంటేషన్ స్టార్ట్ అయిపోవాలి. సో నీ మనస్సు ఏమనుకుంటుంది, నేను పెద్ద బిల్డర్ని అయిపోవాలి అనుకుంటుంది. ఎస్, స్టార్ట్ ద ఓరియంటేషన్. ఇంకా నీకు అక్కడ సోషల్ సబ్జెక్ట్ అక్కర్లేదు, నీకు ఇంకా కెమిస్ట్రీ అక్కర్లేదు, నీకేం అక్కర్లేదు. కెమిస్ట్రీ జస్ట్ చదివేసి పాస్ అయిపోవు, 40 మార్కులు వచ్చినా చాలు. నువ్వు 100 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మ్యాథ్స్. ఎందుకోసం అంటే నువ్వు బిల్డింగ్ కట్టాలి అని అంటే నీకు మ్యాథమెటిక్స్లో నువ్వు చాలా పర్ఫెక్ట్ ఉండాలి. సో నువ్వు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ దెన్ బయాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేయి. సో నీకు నీట్ ఎగ్జామ్ రాయడానికి నువ్వు ఇప్పటి నుంచే నువ్వు నీ మెంటల్గా ప్రిపేర్ అవుతానే ఉండాలి. నేను డాక్టర్ని, నీ మైండ్లో నువ్వు నీ మానసిక శరీరంగా నువ్వు డాక్టర్ని అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోవాలి. నువ్వు అలా ఫిక్స్ అయితే ఇంకా అక్కడి నుంచి డాక్టర్లతో స్నేహం చేయడం, కంపౌండర్లతో స్నేహం చేయడం, నర్సులతో స్నేహం చేయడం, సో మెడికల్ షాప్ వాళ్ళతో స్నేహం చేయడం, ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి, ఏముంటాయి, అసలు హ్యూమన్ బాడీ అంటే ఏంటి, ఫిజియాలజీ అంటే ఏంటి, బయోకెమిస్ట్రీ అంటే ఏంటి, ఎన్ని రకాల కెమిస్ట్రీస్ ఉంటాయి, ఎన్ని రకాల జీవాలు ఉన్నాయి, జీవశాస్త్రం అంటే ఏంటి, ఇంకా దీని మీద నువ్వు ఓరియంటేషన్ వెళ్ళిపోవాలి. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా జస్ట్ టక్ టక్ టక్. అన్నిట్లో నేను 100 మార్కులు కొడతాను, అన్నిట్లో చేసుకుంటున్న వెళ్తాను అంటే
నీ విలువైన సమయాన్ని నువ్వే వృధా చేసుకుంటున్నట్టు. ఇది నా దృష్టిలో నాకు తెలుసు. ర్యాంకులు అక్కర్లేదు మిత్రమా, మనకి ర్యాంకులు అక్కర్లేదు, 10 మంది మెప్పులు అక్కర్లేదు మనకి. ఎవరో మనల్ని మెచ్చుకోవాలని మొదలై ప్రయత్నం చేయకు. ఎందుకోసమంటే గంధము చెట్టు ఉంటుంది కదా, ఎర్రచందనం చెట్టు, అది పెరిగినంతసేపు ఎంత గట్టిగా ఏపుగా పెరిగేంతసేపు దాని సువాసన బయటపెట్టదు. అది ఎర్రచందనం చెట్టు, అది ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దాని యొక్క ఏదైతే ఉంటుందో బార్క్, దాని పైన పెచ్చులు ఏవైతే ఉంటుందో అవి మెల్లగా తొలగి అందులోపల నుంచి వాసన వస్తుంది. అప్పటిదాకా వాసన రాదు, గుర్తుపెట్టుకో. సో పూర్తిగా పరిపక్వత స్థాయికి చెందకన్నా మునిపే మెప్పు కోరుకోవడం అనేది మానే. నువ్వు మెప్పు ఎవరి దగ్గర నుంచి కోరడానికి ప్రయత్నం చేయకు. నువ్వు చేసేటువంటి పని ఏదైతే ఉందో చేస్తా వెళ్ళు. కాబట్టి ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఏంది, ఈ ఎపిసోడ్లో నువ్వు ఎవరు. ఈ పుస్తకంలో లాస్ట్ ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్లో ఇమ్మీడియట్లీ పెన్ తీసుకొని రాయి. ఇప్పటిదాకా నేను ఈ చెప్పిన కాన్సెప్ట్ అంతా విన్నావు కదా, పేజ్ తీసుకో, ఒక వైట్ పేపర్ తీసుకో. నేను చెప్పిన ఈ శీర్షికలన్నిటికీ కూడా విజయానికి 100 సోపానాలకి మీరు ఒక 500 పేజీల పుస్తకం పెట్టుకోండి. 500 పేజీల పుస్తకం పెట్టుకొని నేను చెప్పే ప్రతి శీర్షికకి మీరు ఒక 5 పేజీలు రాయాలి. 5 × 100, 500 పేజీలు రావాలి. సో జీవితం అంటే ఏమిటి అనేది ఫస్ట్ శీర్షిక చెప్పాను. నువ్వు ఎవరు అనేది ఫస్ట్ రాసుకో. నువ్వు ఎవరు, నీ హైట్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు ఎంతవరకు, నీ శక్తి ఏంటిది, నీ కెపాసిటీ ఏంది, నీ ఆలోచన విధానం ఏంది, నీ మెమొరీ ఏంటిది, ఇవన్నీ కూడా రాయు. నువ్వు ఎవరు ఫస్ట్ రాయి ఇక్కడ. నువ్వు ఎవరు అని నువ్వు తెలుసుకుంటే తప్ప నీ భవిష్యత్తుకు నువ్వు ఎలా ప్రయాణం చేయగలుగుతావు తెలియదు. గట్ ఇట్? నువ్వు ఎవరు, నీ మానసిక శరీరం ఏంటి, నీ విజ్ఞానపర శరీరం ఏంటి, నీ యొక్క కర్మపరమైన శరీరం ఏంటి, ఈ 3 ఒకటే ఉన్నాయా లేవా? ఈ 1 లేకపోతే వీటిని ఎలా ఒక బ్యాలెన్స్ స్టేట్కి తీసుకురావాలి? సరే, ఈ 3 వేరే వేరే ఉన్నా సరే నువ్వు ఎలా లైఫ్ని ఎంజాయ్ చేయాలి? సో ఎలా ఒకదాంట్లో అయినా సరే నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలి. ఎందుకోసమంటే మోస్ట్లీ చాలామందికి మనసు కోరుకున్నది జీవితంలో దొరకదు. ప్రయత్నం చేసేంత లోపల వాళ్ళు ఈ యొక్క బాంధవ్యాలకు కానీ ఈ యొక్క జీవితం నడిపించడానికి, డే టు డే లైఫ్ని ఓవర్కమ్ చేయడానికి ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. అలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు నువ్వు ఐదర్ నీ కార్మిక శరీరాన్నైనా గెలిపించు, విజ్ఞానపరమైన శరీరాన్ని గెలిపించు, లేదా మానసిక శరీరాన్ని గెలిపించు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మానసిక శరీరాన్ని గెలిపించే ప్రయత్నించే. ఎందుకోసమంటే ఆత్మసంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో నువ్వు ఎవరు, ఇంకా చాలా విషయాలు చెప్పాలి, అన్నీ ఒక ఎపిసోడ్లో చెప్తే బాగుండదు. కాబట్టి ఇది రాసుకోండి, నువ్వు ఎవరు అనేది కంపల్సరీ రాయాలి. రాస్తూ నీ గురించి నువ్వు మొదలు అర్థం చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకోండి, మానసిక శరీరంలో ఆలోచన విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనస్సు ఎప్పుడు ఒక్కదాన్ని కోరుకోదు, మనస్సు చంచలంగా ఉంటుంది, మనస్సు కోతి. అది ఎప్పుడు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఎప్పుడైతే మనోపరిపక్వత స్థాయి ఎదగదో అప్పటి వరకు నువ్వెవరో నీకు తెలియదు. కాబట్టి మనస్సును పరిపక్వత స్థాయికి తెచ్చుకోవడం కూడా చాలా ముఖ్యం. సో ఇంకా చాలా ఉన్నాయి, 98 శీర్షికలు ఉన్నాయి, అన్నీ చూడాలి. అందులో మొదలు నువ్వెవరో నువ్వు తెలుసుకో, తర్వాత మనము నిన్ను నేను ఎలా మార్చాలో నేను చేస్తాను, సరేనా? సో ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకోసమంటే సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్, గంట సింబల్ కొట్టారనుకోండి, ఆల్ అని వస్తుంది, దాన్ని మీరు నొక్కితే మీకేం జరుగుతుందంటే ప్రతిరోజు ఉదయం 7 గంటలకి నా యొక్క ఈ క్లాస్ మీకు వస్తుంది, మీ మొబైల్లోకి వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, టక్ అని చూడండి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. సో వెంటనే ఆ షేర్ అనే సింబల్ ఉంటుంది, ఆ షేర్ సింబల్ తీసుకొని ఆ లింక్ని కాపీ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టేసేయండి. గాట్ ఇట్?
సర్వే జన సుఖనుభవంతో. కామెంట్స్ కూడా చూడండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి, మీ ఆలోచన ఏంటి ఏం కథ అని చెప్పేసి అని.